మరి ఇవాళ వీడియో వచ్చేసి మీరు పార్ట్ వన్లో మేము నర్సరీకి వెళ్ళి మా కాలేజ్లో మొక్కలు నాటబోయేవన్నీ నర్సరీ షాపింగ్ అంతా చూసేసారు కదా పార్ట్ వన్లో. మరి ఇది వచ్చేసి పార్ట్ టూ అండి. ఇందులో వచ్చేసి మేము మా కాలేజ్లో ఏ ఏ మొక్కలు నాటుతున్నాము, ఏ విధంగా నాటుతున్నాము అనేసి పార్ట్ టూ వీడియో కూడా పెడుతున్నానండి మీకోసం. మరి ఇవన్నీ మేము షాపింగ్ చేసినదంతా మీరు పార్ట్ వన్లో చూసేసారు, నర్సరీలో ఏమేమి మొక్కలు కొన్నాము, ఎందుకు కొన్నాము, వాట్ పర్పస్, అంటే ఆ మొక్కలు ఏం చేయడానికి. మా నర్సరీ మా కాలేజ్ అంతా కొంచెం మొక్కలు లేవు కాబట్టి, అగ్రికల్చర్ కాలేజ్ కాబట్టి అంతా మా కాలేజ్ని కొంచెం డెవలప్ చేయాలి, మొక్కలు బాగా పెట్టాలి, అగ్రికల్చర్ కాలేజ్ కాబట్టి మొక్కలు ఎక్కువ ఉండాలనేసి నర్సరీకి వెళ్ళి షాపింగ్ చేసాము. మరి ఇప్పుడు ఆ మొక్కలన్నిటినీ మా కాలేజ్లో ప్లాంటింగ్ అయితే చేయబోతున్నాము. మరి ఆ మొక్కలన్నీ చూసేసేయండి, ఎలాగ ప్లాంటింగ్ చేస్తాము అదంతా ఒకసారి చూసేసేయండి మీరు, ఓకేనా. నేను ప్రతి ఒక్క మొక్క ఏ విధంగా నాటుతున్నారు అనేది చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్లో ఒక 4 టెంకాయ చెట్లు, అంటే కొబ్బరి కాయలు కాస్తాయి కదండి, ఆ కొబ్బరికాయ చెట్లని ఒక 4 పెడదామనుకుంటున్నాము. ముందుగా 4 కొబ్బరికాయ మొక్కల్ని నాటేస్తాము. ఇది దీనికి ఎందుకో సాల్ట్ వేస్తారంట అండి, మా సార్ చెప్పారు సాల్ట్ వేసే అంటే నాటేది, నాకు కూడా అంతగా తెలియదు కాబట్టి శాండ్ సాల్ట్ అలాగే రెడ్ సాయిల్ టోటల్ మిక్స్ చేసి అయితే మేము కొబ్బరికాయ చెట్టుని నాటుతున్నాం. అది దానికి కొంచెం మిక్స్ చేస్తున్నాం, లోపల కొంచెం సాల్ట్ అలాగే శాండ్ కొంత రెడ్ సాయిల్ అవన్నీ వేసి మిక్స్ చేసి నాటుతున్నామండి. ఓకే, ఇంకా ఏ ఏ మొక్కలు నాటుతామో ముందు ముందు చూపిస్తాను, చూసేసేయండి ఓకేనా. ఓకే, మరి చూస్తున్నారు కదా అండి మొక్కలు అయితే ఏ విధంగా నాటుతున్నారో. ఇక్కడ ఫ్రంట్ సైడ్ మీకు చెప్పాను కదా కొబ్బరి చెట్లు, కోకోనట్ ట్రీసే నాటుతున్నాము. ఫ్రంట్ సైడ్ ఒక 4 నాటాలి, బట్ ఎన్ని నాటుతారో తెలియదు, 4 అయితే నాటుతున్నాము. మేము తెచ్చినది వచ్చేసి 5 ఏమో తెచ్చాము, మొత్తం 4 ఫ్రంట్ సైడ్ పెట్టాలన్నారు, అందుకని ఫ్రంట్ సైడ్ ఫస్ట్ పెట్టేస్తున్నాము. మరి మా ఫ్రెండ్స్ అయితే చాలా కష్టపడుతున్నారు మొక్కలు నాటడంలో అయితే. ఇది మాకు 4 డేస్ అంతా పట్టిందండి వర్క్ టోటల్ మొక్కలన్నీ నాటేసరికి. 4 రోజులేమో అయింది, అంటే రోజు కొన్ని రోజు కొన్ని అలాగా నాటుతూ వచ్చాం. మొక్కలు అయితే చూడండి ఏ విధంగా నాటుతున్నారు, అలాగే దీనికి ఏ విధంగా పాటింగ్ మిక్స్ చేస్తున్నాం. మంచిగా మేము ఇది సాల్ట్ శాండ్ అంతా వేసి మిక్స్ చేసి నాడుతున్నామండి. ఈ కోకోనట్ ట్రీస్ అయితే చూడండి వాళ్ళు నర్సరీ వాళ్ళు ఏ విధంగా పెట్టారు, ఒక చూడండి కనిపిస్తుంది కదా అది కోకోనట్ ట్రీ ఎలా ఎలాగా వచ్చిందో. సీడ్తో కాదండి అది వచ్చేది, ఈ కొబ్బరి బోండాల నుండే దాన్ని వస్తుంది, గ్రో చేస్తారు. చూడండి ఏ విధంగా వచ్చిందో, మనం కూడా దాన్ని
ఇంట్లోనే పెట్టచ్చు అండి. పచ్చి అది మనం పూజకు వాడదాం చూడండి, కొబ్బరికాయలు కొట్టేకి తీసుకొస్తాం చూడండి, అందులో లేత కొబ్బరి ఏదో అంటారండి, దాన్ని తీసుకొని పెట్టామంటే ఈ కొబ్బరికాయ చెట్టు అనేది కోకోనట్ ట్రీ వచ్చేస్తుందండి. చూడండి ఏ విధంగా నాటుతున్నారు. ఓకేనా, మరి ఈ చెట్లన్నీ నాటేసేయాలి. ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి చాలా. అటు సైడ్ అంతా ఫ్రూట్ ప్లాంట్స్ నాటుతున్నాము, ఇటు సైడ్ ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ చాలా నాటాలి. చాలా అయితే ఉన్నాయి, అన్నీ చూపించడం కుదరదు కాబట్టి కొన్ని కొన్ని చూపిస్తానండి మీకోసం. ఓకేనా, మా ఫీల్డ్ వర్క్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇదే అండి ఫీల్డ్ వర్క్ మాకు. ఇంకా ఇప్పుడే ఫీల్డ్ అయితే ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చేసారు. ఇంకా దాన్ని చేయాలి అంటే ఈ మొక్కలు ప్లాంటింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫీల్డ్కి అయితే తీసుకెళ్తారు. ఆ ఫీల్డ్లో మనం పండిల్స్ వస్తుంది, అంటే సమ్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అలాగా పండిల్స్ వస్తుంది, వాళ్ళు ఏం చెప్తాయి అవి. మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాలేజ్ ఫస్ట్ క్లీన్ అయితే చేసుకుంటున్నామండి, అంటే చాలా గలీజ్గా ఎక్కువ ఉంటే అగ్రికల్చర్ కాలేజ్ ఇలా ఉంటే బాగుండదని చెప్పేసి మా సార్ వాళ్ళు మేము కలిసి మనం ఈ కాలేజ్ని అయితే నీట్గా చేస్తున్నాం. మొక్కలు పెట్టి మంచిగా మొక్కలు గ్రో చేస్తున్నాం ఫస్ట్ అయితే. నెక్స్ట్ ఫీల్డ్ వర్క్స్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. మా ఫీల్డ్ వర్క్ ఎలా ఉంటుందో కూడా మీకు మా
ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటాను మీకు యూట్యూబ్లోనే. మా ఫీల్డ్ వర్క్స్ అన్నీ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. మా ఫీల్డ్ని కూడా నెక్స్ట్ వీడియోస్ నుండి చూపిస్తాను, ఏమేమి పండిస్తాం కూడా మీకు ఆ వీడియోస్లో చెప్తాను. ఇది వాటర్ యాపిల్ మొక్క, అలాగే ఇంకా అరేకా పాము, టోటల్ చాలా వెరైటీస్ ఆఫ్ మొక్కలను అయితే మా కాలేజ్లో పెడుతున్నాము. మేము ఇంతవరకు చాలా అయితే ఫ్రూట్ ప్లాంట్స్ అయితే నాటాము కాలేజ్లో, బట్ అన్నీ చూపించడం కుదరదు కాబట్టి కొన్ని అయితే చూపించాను. ఒకరోజు మొత్తం కాలేజ్ అయితే వ్లాగ్ అంతా తీస్తాను, ఏ ఏ మొక్కలు ఉన్నాయి మా కాలేజ్లో, ఏ ఏం ప్లాంటింగ్ చేసామనేసి. ఓకేనా, మరి ఒకరోజు వ్లాగ్ అయితే చేసేస్తాంలేండి కాలేజ్లో. మరి కాలేజ్లో ఉన్న పెద్ద మ్యాంగో ట్రీ అండి ఇది, మంచిగా పూత అయితే చాలా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళింది కదా ఆ మ్యాంగో ట్రీకి. మరి ఇంకా ఇక్కడంతా కొంచెం క్లీన్ చేస్తున్నాము. ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ పెద్ద పెద్దగా పెరిగిపోయాయి ముందు అన్నీ, మరి దానిలో కూడా క్లీన్ చేసి నీట్గా ప్రూనింగ్ అయితే చేస్తున్నామండి మొక్కలన్నింటినీ. ఓకేనా, మరి ఇప్పుడు ఇంకొకటి వస్తుంది చూడు, మ్యాంగో ప్లాంట్. ఇది కూడా చాలా పిందెలు చాలా కాయలు అయితే వచ్చాయి దీనికి కూడా. అంటే ఇవన్నీ ఓల్డ్ ట్రీస్ అండి, అంటే ముందు మా సీనియర్స్ నాటిన మొక్కలు ఇవన్నీ. మరి దీనిలో కూడా పట్టించుకోవాలి కదా, ఇవి కూడా మొక్కలే కదా అనేసి దీనిలో కూడా సంపాదిలాగా చేసేసి వాటర్ పోయడానికి అంత కన్వీనియంట్గా ఉండేటట్టు చేసి నీట్గా అయితే చేస్తున్నాము. ఇప్పుడు సపోటా ప్లాంట్ అయితే మా ఫ్రెండ్స్ నాటుతున్నారు చూడండి, అలాగే మా సార్ కూడా ఉన్నారు ఇందులో, బట్ మా ఫ్రెండ్స్ అయితే ప్లాంటింగ్ చేస్తున్నాడు మొక్కలనైతే. ఇది సపోటా ప్లాంట్ అండి. ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ మీకు ఇంకొకసారి నీట్గా వ్లాగ్లో చూపిస్తాను. ఇక వీడియోలో మొత్తం ప్లాంటింగ్ ఒకటే ఉంటుంది మీకు, వీడియోలో మాత్రం అంటే మొత్తం ఏ ఏ ప్లాంట్స్ నాటామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫ్లవర్ ఫ్రూట్స్ అలాగే ఇంకా టెంకాయ చెట్లు అవన్నీ నీట్గా ఒకసారి చూపించేస్తాను మీకు వీడియోలో. ఓకేనా అండి, మరి ఇంకా ఏ ఏ ప్లాంట్స్ వస్తాయి చూడండి. ఇంకా ఇదే అండి వీడియో అయితే, మొత్తం చెట్లని నాటడం మా కాలేజ్లో ఏ విధంగా నాటాము అనేది చిన్న వీడియో అయితే తీసాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్లకాన్ని మాత్రం మర్చిపోకుండా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మన గార్డెన్ అప్డేట్స్, అలాగే మన గివ్ అవే అప్డేట్స్, అలాగే మా కాలేజ్ అప్డేట్స్, మా ఫీల్డ్ వర్క్స్ అప్డేట్స్ మీకు అన్నీ ముందే చూడాలనుకుంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీరు ముందుగానే వీడియో చూసి గివ్ అవేస్ కానీ అన్నీ గెలుచుకోగలరు, అలాగే గార్డెనింగ్ టిప్స్, మా ఫీల్డ్ వర్క్స్ గురించి అన్నీ తెలుసుకోగలరు. ఓకేనా, మరి ఈ వీడియో ఇంతటితో ఫినిష్ అండి.